హలో ఫ్రెండ్స్, మనం అందమైన అరుగుల ఊరిని చూడబోతున్నాం. నార్మల్గా మనలో చాలామందికి తెలియకపోవచ్చు ఇలాంటి కట్టడాలు, ఎందుకంటే అటువైపు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా మనం చూడగలుగుతాం. ఇటువైపు అయితే కొంచెం మనకు ఇలాంటి ప్లేసెస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది చూసారా, దాదాపు అన్నీ కూడా 100 సంవత్సరాలు పూర్వం కట్టిన కట్టడాలని చెప్పచ్చు. కొన్ని ఇళ్ళు అయితే రీసెంట్గా ఒక వాటి కొన్ని ఇళ్ళకి కూడా ఆల్మోస్ట్ 50 అబోవ్ ఉంటాయన్నమాట. ఈ విధంగా ఆ ఊర్లో అయితే ప్రతి ఒక్క ఇంటికి కూడా అరుగు కంపల్సరీ అంట. ఆ కాలంలో అందరూ అరుగుల మీద కూర్చొని సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత అందరూ పంచాయతీలు కూడా వాళ్ళ ఇంటి అరుగుల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అరుగుల్లో కూర్చుని అక్కడే పంచాయతీ చేసేవాళ్ళు. ఎక్కువగా పోలీస్ కంప్లైంట్ అలాంటివన్నీ కూడా ఆ రోజుల్లో ఉండేటివి కాదు. ఎక్కువగా ఆ ఊర్లో మున్సిపల్ కానీ వాళ్ళందరూ కూర్చొని గ్రామ పెద్దలు అని చెప్పి వాళ్ళందరూ కూడా పిలిపించి వాళ్ళ ఆధ్వర్యంలోనే అన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయి. చూసారా, ఈ ఇల్లు కూడా ఎంత ముచ్చటగా ఉందో. ఆ రోజుల్లో స్టెప్స్ కూడా ఎంత బాగా పెట్టినారో చూడండి. ఇంకా ఇప్పుడు కట్టాలతో పోల్చినట్లయితే ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా వాళ్ళు ఈయడం కార్వింగ్ కానీ వుడ్లో కార్వింగ్ కానీ అవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటే అలాంటి పనితనం మనకి ఈ రోజుల్లో మనకు కనబడకపోవచ్చేమో అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది రావులపాలెం అనే ఊరు. ఇది మన సబ్స్క్రైబర్ చందు. మీకు ఆల్రెడీ చందు గురించి తెలుసు, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చందు గురించి చెప్పుకున్నాను. తను హైదరాబాద్లో ఉంటాడు. తను ఏదో వాళ్ళ అక్కడ ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళాడు. సో మన కోసం అక్కడ ఉన్న కొన్ని వెరైటీగా ఉన్న హౌసెస్ని మన కోసం షూట్ చేసి పంపించాడు. కాకపోతే సో అందరూ కూడా మన యూట్యూబ్ పర్పస్లో ఎలా చేయాలని తెలియదు కదా. సో తను నడుస్తూ తీయడం వల్ల ఇలా కెమెరా షేక్ అవుతుంది. తర్వాత నేను చెప్పాను తను ఈ వీడియో పంపించినప్పుడు, నువ్వు ఒక చోట నిల్చుండి తీ, నడుస్తూ తీయద్దు. సో మనకు మన వాళ్ళకి అది అర్థం కాదు అని చెప్పడంతో మళ్ళీ కొన్ని వీడియోస్ తీసి పంపాడు. అవి నేను నెక్స్ట్ వీలాగ్లో యాడ్ చేస్తాను. చూసారా, వీళ్ళు ఏసీలు కూడా పెట్టుకున్నారు. తర్వాత తలుసుకోట ఎంత అందంగా ఉందో. ఇక్కడ మనం ఒక చిన్న గుడిని కూడా చూడొచ్చు. తర్వాత మనం గమనించినట్లయితే ఆ ఊర్లో చాలా వరకు పాతకాలపు పెంకుటిళ్ళను మనం చూడొచ్చు. ఆ రావులపాలెం అనే ఊర్లో మనం ముందు చూసింది వేరే ఊరు, ఇది వేరే ఊరు అన్నమాట. కానీ ఇక్కడ మనం ఎక్కువ గ్రీనరీ ఉంది, ఎక్కువ కొబ్బరి తోటలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కువగా కొబ్బరి తోటలు, అరటి తోటలు ఎక్కువగా పండిస్తారంట. అందువల్ల మనం ఆ గ్రీనరీ ఉంది. అదే కాకుండా అటువైపు గోదావరి జిల్లాల్లో వాటర్ ఎప్పుడు, అవి జీవనదులు కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ సోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం ఎప్పుడు కూడా గ్రీనరీ అనేది మిస్ అవ్వకుండా అక్కడ ఉంటుంది. సో మన ఊళ్ళో అయితే ఎప్పుడు ఎంత గ్రీనరీ ఉండదు, మనం గ్రీనరీని బాగా మిస్ అవుతూ ఉంటాం. చూసారా, ఈ చెట్టు కూడా ఏదో వెరైటీగా అనిపిస్తుంది నాకు. తర్వాత మనం సన్సెట్ని చూడొచ్చు. ఇప్పుడు ఎంత బాగుందో చూసారా, సన్సెట్. చూసారా సన్సెట్ ఎంత అందంగా ఉందో. ఇది ఏదో కొంచెం మెయిన్ రోడ్ ఉన్నట్లుంది. ఇక్కడ మాత్రం మనకు అన్ని కూడా కొత్త కట్టడాలు కనిపిస్తున్నాయి, పాత కట్టడాలు కాకుండా కొత్తవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది మనం గమనించినట్లయితే మొత్తం కూడా మెయిన్ రోడ్లా ఉందన్నమాట. వెహికల్స్ రాకపోకలన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఇంత గ్రీనరీని ఎంజాయ్ చేసే అదృష్టం వాళ్ళకి తగ్గిందని చెప్పచ్చు. తర్వాత మనం ఈ ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ గమనించినట్లయితే చాలా పురాతన కట్టణాలు ఈ విధంగా హాఫ్ సర్కిల్ రూపంలో ఉంటాయన్నమాట. అదేవిధంగా ఎంత హైట్ ఉందో కూడా చూడండి. చాలా స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది ఒక్కొక్క ఇంటికి మనం గమనించినట్లయితే. సో మన కోసం చందు చిన్నగా నడుస్తూ షూట్ చేస్తూ ఉన్నాడు. సో చందు, మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్, నీకు మా కోసం ఇంత రిస్క్ తీసుకొని ఆ ఊరంతా తిరిగి మన కోసం షూట్ చేసి పంపించినందుకు. కొంచెం వీడియో అలా షేక్ అవ్వడం తప్పితే మిగతాంతా కూడా బాగానే షూట్ చేశాడని చెప్పచ్చు. చూసారా, రోడ్లో చూస్తూ ఉంటే ఇలానే తిరుగుతూ ఉండాలనిపించేంత బాగున్నాయి కదా. ఇంకా ఈ ఊర్ల పక్కలంతా అమ్మాయిల్ని ఇవ్వాలంటే వాళ్ళు ఎక్కువగా పంపించేది ఇంట్లో వస్తువులు, తర్వాత రాగి సామాన్లు, ఇత్తడి సామాన్లు, అవి బండ్ల నిండా పంపిస్తారంట. కానీ ఆ బండ్ల నిండా పంపించినప్పుడు ఊరవతల బండి ఆపి అక్కడి నుంచి కావిళ్ళలో ఏదైతే అత్తగారింటికి వస్తుందో ఆ ఇంటికి కావిళ్ళలో మోసుకొస్తారంట. ప్రతి ఒక్కరింట్లో కూడా అటువైపు విలేజెస్లో మనం చూసినట్లయితే
ప్రతి ఒక్కరింట్లో కూడా చాలా వస్తువులు ఉంటాయి. ఈవెన్ బ్రాస్ వస్తువులు అయితే తలతలతల మెరిసిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గోదావరి వాటర్ తీసుకొచ్చి దాంతో క్లీన్ చేస్తారంట. అందువల్ల ఎప్పుడు ఆ 1 ఇయర్ వరకు కూడా ఆ వస్తువులు బ్లాక్ కాకుండా అలానే ఉంటాయంట. ఎందుకంటే మంచినీళ్ళతో కడిగినప్పుడు అవి బ్రాస్ కానీ తర్వాత రాయిక్ కానీ అలాగే ఉంటాయంట. అవి ఆ రోజుల్లో వాళ్ళకి ఎంతమంది ఎక్కువ సామాన్లు తెస్తే అది గొప్ప అని ఆ రోజుల్లో అనేవాళ్ళు. సో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ సామాన్లు అనేటివి లోడ్లు లోడ్లుగా వచ్చేటం అనమాట. సో ఇప్పటికి కూడా కొంతమంది అయితే అవసరం లేదు ఇవి అనవసరం కదా అని చెప్పి సేల్ చేసేసారు, కానీ కొంతమంది అయితే ఆ వస్తువులన్నీ కూడా అలానే ఉంచుకొని వాళ్ళ పాత వాళ్ళ జ్ఞాపక పాత వాళ్ళ అమ్మమ్మలు బామ్మలు వాళ్ళ జ్ఞాపకార్థంగా అలానే ఉంచేసుకున్నారు. చూసారా ఇక్కడ ఎంత సరదాగా బయట కూర్చొని అందరూ అమ్మలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది కూడా చాలా పాతకాలం ఇల్లునే చెప్పచ్చు. ఇప్పుడు మనం నేరుగా ఎదురుగా ఒక పెంకుటిల్లు కనిపిస్తుంది కదా, అది కూడా చాలా సంవత్సరాల ముందు ఇల్లంట. కానీ ఇప్పటికి కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే లోపల ఎక్కువ మనకు ఈ రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ అయితే లేకపోవచ్చు, కానీ కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి గోడలు కూడా. మనం పాతకాలం గోడలు చూసినట్లయితే చాలా థిక్నెస్తో ఉంటాయి, అవి బ్రేక్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఇప్పుడున్నదైతే ఒకేసారి మనం ఒక సుత్తితో ఒక దెబ్బ కొడితే పగిలిపోయేంత గోడల్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడున్న సిమెంట్ కానీ లేదు ఏదైనా కానీ ముందంత స్ట్రాంగ్ లేదని చెప్పచ్చు. అది థిక్నెస్ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల పాత గోడలు పగలగొట్టాలంటే ఇప్పటికి కూడా చాలా కష్టం. చూసారు కదా అవుటర్ ఎంత బాగుందో. ఈ ఈ విలేజ్ మనకు చూస్తూ ఉంటే పాత సినిమాలు గోడలు విల్లులు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. ఈ మధ్య రీసెంట్గా తీసిన మూవీలో లాగా అనిపిస్తుంది. రంగస్థలం మూవీలో కూడా ఇలాంటి లోగిళ్ళు ఇలాంటి ఇళ్ళలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకు. వాళ్ళు వేసిన సెట్లో కూడా అంటే ఇలాంటి వాతావరణాన్ని వాళ్ళు సృష్టించారు ఆ మూవీలో కూడా. చూసారు కదా అప్పుడు కూడా గూడు పెంకులు అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ రోజుల్లో కొంచెం తక్కువ అనుకోండి, అవి దొరకడం కూడా కష్టమైపోతుంది. ఆ పైన వేసినవన్నీ కూడా గూడు పెంకులు. ఈ ఎడ్జ్లో ఉన్నవి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పెంకులు, అవి ఏదైనా పడిపోయాయేమో మళ్ళీ అతికించి పెట్టినారనిపిస్తుంది. చూసారు ఎంత ముచ్చటగా ఉందో ఆ పాతకాలం వెళ్ళి చూస్తుంటే. నాకెందుకో చాలా బాగా నచ్చింది ఈ ఊరు ఈ వాతావరణం అంతా. ఇక్కడ చూసారా ఎంచక్క బాతులు స్విమ్ చేస్తున్నాయి. ఇక్కడ కూడా పెద్ద కోనేరులాగా ఉందంట ఊరు అవతల. ఇక్కడే గేదెల్ని కడగడం తర్వాత ఈ ఇలాంటి బాతులన్నీ కూడా ఇక్కడ స్విమ్ చేస్తూ ఉంటాయి. కానీ చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉంది కదా ఇది చూస్తూ ఉన్నప్పుడు. చూసారా ఎంత బాగుందో. చుట్టూరు విలేజ్ ఉంది, మధ్యలో ఈ పాండ్ లాగా ఉంది. ఇక్కడ అందరు కూడా వాకింగ్ చేయడానికి కూడా అనువుగా ఉంది అనిపిస్తుంది. ఆ చుట్టూ రోడ్ లాగా వేస్తున్నారు చూసారా. అక్కడ మనకు బాగా ఒక 3-4 రౌండ్స్ కానీ తిరిగామంటే బాగా వాకింగ్ కూడా సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒకలాగా ఊరు కూడా చూడొచ్చు మీరందరూ కూడా. సో నాకెందుకో ఈ పర్టికులర్ ఏరియా చూసినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోవాలంత ఆనందం వచ్చింది అనమాట. ఈ ఈ కోనేరు తర్వాత చుట్టూ ఉన్న పల్లెటూరు అక్కడ కొబ్బరి తోటలు తర్వాత అరటి తోటలు అవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా 2-3 వీడియోస్ పంపించున్నాడు. అవి చాలా లెంతీగా ఉండడం వల్ల మెయిల్లో పంపించాడు. అందువల్ల నేను మన వీడియో కూడా లెంతీ అయిపోతుందని నేను అది యాడ్ చేయలేదు. దానిలో కూడా దీని పక్క ఊరు పల్లెటూరు అక్కడ చాలా బాగుందక్క అక్కడ కూడా వెళ్ళి మీకోసం తీశానని చెప్పి చెప్పాడు చందు. చందు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నేను చెప్పానే ఇలాగనమాట సామాన్లు అన్నీ కూడా మనకు పెళ్లి కూతురుతో పాటు ఇవన్నీ కూడా పంపుతారన్నమాట. ఇక్కడ సిల్వర్ సారీ సత్తు సామాన్లు అల్యూమినియం అంటాం కదా అల్యూమినియం స్టీలు తర్వాత రాగి ఇత్తడి. చూసారా ఎంత బాగా మెరుస్తున్నాయో నేను చెప్పాను కదా ఇందాక. అదిగాక నేను ఇక్కడ చూసిన కొన్ని డిఫరెంట్ సైజెస్ కాదు వెరైటీస్ కూడా చూడండి. ఇవన్నీ కూడా డబ్బాల్లాగా అన్ని స్టోర్ చేసుకునేటివి. ఇడ్లీ పాత్ర మీరు చూడొచ్చు. తర్వాత ఈ బిందెలు కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. కానీ ఒక్కొక్క బిందె మనం ఎత్తాలంటే కూడా ఇద్దరు మనుషులు కావాలంట అంత వెయిట్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చే బిందెలు మనం చూసినట్లయితే చాలా వెయిట్లెస్గా అనిపిస్తాయి. అప్పుడు ఉన్న బ్రాసు మనం ఇప్పుడు కొనే బ్రాస్కి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఒక రాగి బిందె కొనాలంటే కూడా వాళ్ళు బాగుంది తీసుకోమని చెప్పి తీసుకుంటే అది నల్లగా మచ్చల మచ్చలుగా అయిపోతుంది అనమాట. అప్పుడే మనకు తెలుస్తుంది అది మంచి రాగి కాదు అని చెప్పి. నార్మల్ రాగి అయితే మనం క్లీన్ చేయంగానే బాగా వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు వస్తున్న రాగి అంత శ్రేష్టంగా అయితే లేదని చెప్పచ్చు. అందువల్ల ఎవరైనా మీరు రాగి కొనాలనుకుంటే ఎవరైనా ఓల్డ్
బిందెలు అమ్ముతుంటే మాత్రం అస్సలు పోనీయకండి, హ్యాపీగా అవి కొన్ని మీరు పెట్టుకోండి. ఇక్కడ చూసారా ఇనప్పు పెట్టి, అది పాతకాలంలో ఇప్పుడు మనకు బ్యాంకులో ఉన్నట్టు లాకర్లు అలాంటివన్నీ వాళ్ళకి అందుబాటులో ఉండేటివి ఉండవు కాబట్టి ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అందరింట్లో కూడా ఇనప్పు పెట్టలు ఉండేటివి. అదేవిధంగా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా వీళ్ళ పెద్దవాళ్ళ దగ్గర దాచిపెట్టుకునేవాళ్ళు. నాకు కూడా బాగా జ్ఞాపకం, మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా పక్క ఇంట్లో ఇనప్పెట్లు పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు తెలుసు అనమాట ఇనప్పెట్లు అంటే పెద్ద లాకర్ లాగా చాలా బందోబస్తు చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే అప్పుడు దొంగలు వచ్చేవాళ్ళు కూడా ఇనప్పెట్లు పగలగొట్టాలంటే చాలా కష్టమయ్యేది కాబట్టి దాన్ని మాత్రం చాలా సేఫ్టీ లాకర్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చూసారా తాళం కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ ఇనప్పెట్టి తాళం కూడా. అందులో కూడా సీక్రెట్స్ లాకర్స్ అని చాలా ర్యాక్స్ ఉండేటివి ఆ ఉడితోనే. ఒక్కొక్క ఇనప్పెట్లు అయితే ఐరన్తో కూడా ర్యాక్స్ లాగా ఉండేటివి. చూసారా తలుపు కూడా తీయాలంటే చాలా వెయిట్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈవెన్ హ్యాండిల్స్ కానీ దాన్ని లాక్ కానీ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూసారు కదా హ్యాండిల్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి. తర్వాత లోపల కూడా లాక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. చూసారా ఇలా అటకల మీద అన్నీ కూడా సామాన్లు లైన్గా సర్దేసి ప్రతి సంవత్సరం కూడా వీటిని దించి క్లీన్ చేసి మళ్ళీ ఇలాగే సర్దేసి వాటిని కవర్ చేసేస్తారు. నెక్స్ట్ ఇది వరకు కూడా ఈ విధంగా తలతలాడిపోతూ ఉంటాయి. తర్వాత మనం చూసారు కదా ఇక్కడ క్యాన్లు లాగా ఉన్నాయి కదా, వాటిల్లో ఏదైనా స్టోర్ చేసుకునే దానికి. ఇక్కడ గంధం గిన్నెలాగా కూడా ఉంది. ఆ షేపులు కూడా ఆ రోజుల్లో ఎంత వెరైటీగా ఉన్నాయో చూడండి. ఇప్పుడైతే ఒక యాంటిక్ పీస్ లాగా మనం అక్కడక్కడ వాటిని పెట్టుకోవచ్చు, కానీ వాటిని వాడడానికి అయితే మనం ఎత్తలేము అన్నమాట. రెగ్యులర్గా వాటిని మెయింటైన్ చేయడం కూడా కష్టమైపోతుంది. ఇక్కడ ఉన్న డబ్బాల్లో అయితే వాళ్ళు వడియాలు అలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టుకునే వాళ్ళు అంట, అవి కూడా ఇత్తలవే. ఇలా చాట కూడా ఇత్తల్లో ఉందంట. సో ఆ రోజుల్లో ఎక్కువ ఇత్తలి తర్వాత రాగి చాలా చీప్గా ఉండేది కాబట్టి స్టీలు అల్యూమినియం చాలా తక్కువ ఉండేది ఆ రోజుల్లో. ఇవే ఎక్కువ వాడేవాళ్ళు, అందువల్లనే వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. మనలాగా ప్లాస్టిక్ అవి ఇవి వాడి ఆరోగ్యాలు పాడు చేసుకోకుండా వాళ్ళు స్వచ్ఛమైన రాగి ఇత్తడి పాత్రలోనే వంట చేసుకునేవాళ్ళు లేదా కుండల్లో వంట చేసుకునేవాళ్ళు. తక్కువ వాళ్ళైతే కుండల్లో చేసుకునేవాళ్ళు. అందువల్లనే వాళ్ళే చాలా హెల్తీగా ఉన్నారు. చూసారు కదా అన్నీ కూడా డిఫరెంట్ షేప్స్తో ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి షేప్స్ అయితే. నార్మల్గా మనం చూసాం కదా, కానీ ఇలాంటి ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూసారా లోపల మాత్రం ఇలా కోట్ చేసి ఉంటుంది. అది లాస్ట్ టైం కూడా అనుకున్నాను అదేంటో ఇండాలేమో ఏదో అంటారు కదా, కడాయి వేస్తారు అనమాట. అంటే లోపల మనం ఏదైనా వంట చేసుకున్నప్పుడు అది ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం డీస్ కూడా చూడొచ్చు, రైస్ వేసుకొని సర్వ్ చేసే దానికి మీలుగా. అది కూడా లోపల కూడా కడాయి వేస్తున్నారు. కళాయో కరెక్ట్గా నాకు ప్రొనౌన్స్ చేయడం రాలేదు. సో మీరు ఎవరికైనా కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ తెలిసింటే చెప్పండి, తెలియని వాళ్ళకి కూడా అది అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూసారా ఈ కుళాయి డ్రమ్ అనే వాళ్ళం ఆ రోజుల్లో వాటర్ కానీ ఫంక్షన్స్ అప్పుడు వాటర్ అంతా కూడా దీనిలోనే స్టోర్ చేసి అందరు కూడా సర్వ్ చేసేవాళ్ళంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ హోల్స్గా ఉంది. చూసారా అన్నం వడపోసుకునేదానికి ఇలాంటి డ్రమ్ వాడేవాళ్ళంట. చూసారు కదా అన్నం వండిన తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు ఇలా దానిలో వేసేస్తే గంజంతా కూడా బయట వచ్చేసి అన్నం మాత్రం లోపల స్టోర్ అవుతుంది. చూసారా ఇది చాలా బాగుంది కదా, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. ఈవెన్ ఆ చెవులు ఉన్నాయి చూసారా పట్టుకోవడానికి, అది కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. చూస్తేనే అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ అనేది. చాలా బాగుంది కదా షేపు. తర్వాత ఇది తాంబాళం అంటాం, ఇది కూడా ఇత్తల్లో చాలా బరువుగా ఉందంట. అది కూడా చూసారా. సో మోస్ట్లీ ఈ రోజుల్లో మనం ఇలాంటి వస్తువులు అయితే మనకు అరుదుగా కనిపిస్తాయని చెప్పచ్చు. పాతకాలంలో అయితే ఉంటాయి, కానీ ఈ రోజుల్లో ఇలాంటివి చూడడం కూడా కష్టం అనిపిస్తుంది మనకు. ఇవి కూడా షేప్స్ చాలా బాగున్నాయి కదా, పైన ఏమో రాగి కిందేమో ఇత్తలి. సో ఇక్కడ కింద ఇత్తలి, మధ్యలో రాగి, పైన మళ్ళీ ఇత్తలి. అలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇంకా కార్నర్లో ఉంది చూడండి, దానిలో కనీసం ఒక 10-15 బిందులు నీళ్లు పడతాయంట. ఎంత బాగుందో చూడండి, దాన్ని ఎత్తాలంటే నలుగురు మనిషిని కావాలంట.
సో అవి రెండు అవి పడిపోకుండా కూడా కింద కొంచెం సపోర్ట్గా చిన్న చిన్న రాళ్ళులాగా పెట్టున్నారు, గమనించారా, దొల్లిపోకుండా. తర్వాత వుడ్తో అట్టకలాగా వేసేస్తున్నారు చూడండి. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే అంత వెయిట్ మోయాలంటే ఇంత స్ట్రాంగ్ లేకపోతే ఆ అటక పడిపోతుంది కదా. అందువల్ల మొత్తం కూడా వుడ్తో ఇంత పెద్ద అటకలాగా చేసేసారు. సో ఇవి మనమే చూడలేదు, ఇంకా మన పిల్లలకి ఏం తెలుస్తుంది వీటి గురించి. సో ఇలా వీడియోలో చూసి తెలుసుకోవాల్సిందే ఏమో వాళ్ళు, ఇలా ఉండేటివి అలా ఉండేటివి అని. ఇంకా ఇప్పుడు మీరు చూసిన బుట్టలు అనేవి కూడా వీటి ఏజ్ చాలా ఎక్కువ అంట. అప్పుడెప్పుడో చేసినవి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు చూసిన బుట్టలకు కూడా తక్కువ అంటే 60 to 70 ఇయర్స్ ఉంటాయంట. అయినా కూడా ఇప్పుడు కూడా చిక్కు చెదరకుండా ఎంత బాగున్నాయో చూడండి. అదే మనం ఇప్పుడు రీసెంట్గా కొన్న బుట్టలు చూడండి, ఊరికే ఊడిపోతూ ఉంటాయి, కానీ ఆ రోజుల్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూసారా. ఇది కూడా ఇదే సోదు బుట్టలాగా ఉంది, సోదమ్మ సోదు అన్నట్లు ఉంది కదా ఆ బుట్ట కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు మనం రెయిన్బో ఎలా ఉందో చూడబోతున్నాం. యుఎస్ నుంచి మనకు అది ఆ రెయిన్బోని మనకు ప్రశాంతి పంపించారు. సో చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.